నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో V29 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏం చేయాలంటే ఇక్కడ V29 ఏదైతే ఉందో దీనికి ప్రో వేరియంట్ కూడా ఉంది. ఒకవేళ అయితే మీరు ఆ వీడియో చూడకపోతే ఇట్లా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆల్సో కంపారిజన్ వీడియో కూడా ఉంది, అది కూడా చెక్ చేయమనేసి అయితే ఒక అప్డేట్ చేస్తున్నాము. అండ్ స్పెక్స్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే వివో V29 డిలైట్ ఎవ్రీ మూమెంట్ అనేసి అయితే మనం ఇక్కడ బాగానే చూపించి రమడమే, డిజైన్ చూపించే విధానం కూడా ఇక్కడ బాగానే ఉంది. కానీ ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మాత్రం అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ డిస్ప్లే అనమాట హైలైట్స్ ఇవి. అండ్ డిజైన్ ఫర్ ఇండియా ఎకనామిక్ అండ్ స్లీక్ డిజైన్ అంటారు. 1.5K యామోలెడ్ డిస్ప్లే డిజైన్ అంతా కూడా ఐ పోర్ట్రేట్ షార్ట్స్ ఫొటోస్కి అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ 80 వాట్స్ ఛార్జర్ వస్తుంది అన్నమాట, 4600 mAh బ్యాటరీ, 18 నిమిషాలలో 50% ఛార్జింగ్ అయిపోతుంటారు. వాళ్ళ యూఐ కూడా బాగుంది అనేసి అయితే, ఎక్స్టెండ్ ర్యామ్ కూడా ఉంది అనేసి అయితే చూపించే విధానం కూడా బాగుంది భయ్. అండ్ ఇక్కడ నార్మల్గా చూపించకుండా డిఫరెంట్గా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అటు పోయినట్టు. అండ్ ఇక్కడ వేపర్ కూలింగ్ చెంబర్ కూడా ఉంది, కూల్ తొందరగా హీట్ కాకుండా ఉండని. ఇంకే ఫంటా చాయిస్ 13తో పాటు కూడా వస్తుంది అన్నమాట, బాగుంది. ఈ హైలైట్స్ చూసుకుంటే బాగుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే వివో V29 5G స్మార్ట్ ఫోన్ వస్తారు కదేమో. 8GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా, 33,000 ఉందన్నమాట. మీకు వేరే కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కలర్స్ కట్టడం స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 12GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రము మీకు 37,000 పడుతుంది అన్నమాట. సో 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అండ్ నార్మల్ అయితేనే 33,000 వస్తుంది అన్నమాట. సో 4,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది 4GB ర్యామ్ అండ్ డబుల్ స్టోరేజ్ అన్నమాట. తర్వాత కలర్స్ చూసుకుంటే హిమాలయన్ కలర్ ఉందన్నమాట ఇది. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే తర్వాత స్పేస్ బ్లాక్, తర్వాత మెజెస్టిక్ రెడ్ కలర్ అనమాట. సో కలర్స్ నాకు బ్లూ కలర్ మంచిగా అనిపించింది. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో మీకు స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 69 రూపీస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. సో అది కన్సిడర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్స్ ఉన్నాయి, 8GB ర్యామ్ వేరియంట్ ఉంది అండ్ 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉందన్నమాట. సో ప్రైస్ అక్కడ ఉన్న ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ పోర్ట్స్ బటన్స్ గురించి చూసుకుంటే ఇక్కడ బటన్స్ కూడా బాగా ఉన్నాయి. యామోలెడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, అన్ని సెన్సర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓవరాల్ మంచిగా అనిపించింది నాకైతే స్పెక్స్ ప్రకారము. అండ్ కమింగ్ టు మంచి విషయాలు ఏంది, డ్రాబ్యాక్స్ ఏంది అనుకుంటే కూర్చుంటే ఇట్లా ఫస్ట్ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే యామోలెడ్ డిస్ప్లే వచ్చింది అన్నమాట. 120Hz రిఫ్రెష్ రేట్ యామోలెడ్ డిస్ప్లే, 50 MP కెమెరా వచ్చింది, 18W ఫాస్ట్ ఛార్జర్ ఉంది, IP68 రేటింగ్ వస్తుంది అన్నమాట. సో అంతా కూడా బాగుంది అన్నమాట. కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి ప్రాసెసర్ అన్నమాట. సో ఈ ప్రైస్కి ఈ ప్రాసెసర్ ఇచ్చేది కాకుండా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. కాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ఆక్టోకోర్ ప్రాసెసర్ వచ్చింది అన్నమాట. అండ్ సింగిల్ స్పీకర్స్ వస్తున్నాయి, వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు. సో ఇవి డ్రాబ్యాక్స్ అనిపించింది నాకైతే. మిగతా అన్నీ కూడా ఓకే బై. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ అనమాట ఇక్కడ. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో నాకు చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఇక్కడ క్వాల్కమ్ వాళ్ళది ప్రాసెసర్ ఏదైతే ఉందో నా ఒపీనియన్లో 778G ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 25,000 22,000 వచ్చే ప్రాసెసరు, 28,000 ఉన్నా సరే సరిపోతున్నాయి. కానీ 33,000 అంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. జెన్యున్గా చెప్పాలంటే ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ కాకుండా వేరే ప్రాసెసర్ ఇచ్చింటే బాగుండేది అన్నట్టు అనిపించింది. మీ డెలివరీ యాక్టివిటీస్కి అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఓవర్ ప్రైస్డ్ అదొక డ్రాబ్యాక్ అనమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్స్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా లివ్వా అన్నా అంటే ఎస్, ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివో T2 Pro ఉంది అండ్ వన్ ప్లస్ లెవెల్ ఆర్ ఉంది, తర్వాత మోటోలో H14 ఉంది, మోటోలో H40 4N10 5G ఉంది, తర్వాత వివో V27 Pro కూడా ఉంది అండ్ సామ్సంగ్ వాళ్ళ గ్యాలక్సీ A54 కూడా ఉంది అనమాట, వన్ ప్లస్ నార్డ్ 3 కూడా ఉంది. ఇవి ఒక మంచి ఆల్టర్నేటివ్స్ అనుకోవచ్చు అనమాట ఈ ప్రైస్ కట్టకి ఈ స్మార్ట్ ఫోన్కి పోటీకి వచ్చేటట్టు. సో ఆ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పే ఓవరాల్గా ఒక విషయం ఏంటంటే, ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోను కెమెరాకి మంచిగా ఉంది భయ్, ఫోటో వాటికి బాగుంది, డీసెంట్గా ఉంది, కర్వ్ డిస్ప్లే అంతా కూడా బాగుంది, ప్రైస్ ఎక్కువ ఉంది.
ఓవర్ ప్రైస్డ్ అనమాట. సో ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు 27-25 వేలు అయితే తీసుకోండి, కానీ 33 వేలకి, 28 వేలకి, 27 వేలకి అంటే తీసుకోకండి. 25 వచ్చింటే బాగుండే అని అయితే నేను అనుకుంటున్నా భాయ్. మీరు ఏమనుకుంటారు, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇక్కడ మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్ కొనాలా వద్దా, ఏంది కథ ఏంది అనేసి అయితే మీకు అయితే అర్థమైపోయింది అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పేసిన. వన్స్ అగైన్ నా ఒపీనియన్ చెప్తున్నా, ఇది ఓవర్ ప్రైజ్డ్ అనమాట. ఈవెన్ 32 వేలైనా సరే కూడా కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఆఫర్స్ యూజ్ చేసినా కూడా 29 వేలు 28 వేలకు వస్తుంది. అట్లా అవి కూడా తగ్గించుకొని అంతా పెట్టుకున్నా కూడా. సో 20 వేలు మ్యాక్స్ అనమాట నేను చెప్తాను. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ప్రైస్ కట్టగా మళ్ళీ వేరే ఫోన్స్ వస్తే దానికి మళ్ళీ తలకన్నా ఫీల్ అవుతాం. సో అందుకోసమే 20 వేలు పెట్టుకోండి. ఒకవేళ నేను ఇదే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్నా అంటే పై కొనుక్కొని నాకేం అబ్జెక్షన్ లేదు, మీ ఇష్టం మీ చాయిస్ అనమాట. ఓవరాల్ చూసుకుంటే మంచి ఫోన్ వచ్చింది అండ్ తీసుకోవడమే తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేయను. ఓకేనా? అండ్ ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి అండ్ విత్ ఇన్ మండలో ఇప్పుడు ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చితే ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో అయితే లైక్ చేయండి అనమాట. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.